వెల్కమ్ బ్యాక్. మనతో చర్చలో పాల్గొనేందుకు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు విమల వీరేశం గారు కూడా లైవ్లో మనతో చర్చలు పాల్గొంటారు. గుడ్ మార్నింగ్ వీరేశం గారు, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీతో ప్రారంభిద్దాం. మొన్న సమావేశం తర్వాత ఆ యొక్క తెలంగాణ భవన్లోనే చాలాసేపు సుదీర్ఘంగా జడ్పీ చైర్మన్లతో భేటీ అయ్యారు. జడ్పీ చైర్మన్తో వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు, నిధులకు సంబంధించిన విషయాలు చర్చించారు. తాజాగా నిన్న కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ చేశారు. రివ్యూలో అనేక విషయాలు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. జిల్లా మండల పరిస్థితులకు నిధులు విధులు అంటూ కూడా దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పటివరకు జిల్లా పరిషత్లకు కానీ మండల పరిషత్లకు కానీ ప్రత్యేక కార్యక్రమం అంటూ పెద్దగా ఉన్నది లేని మాట వాస్తవమే. అంటే జిల్లా పరిషత్లకు కూడా పని కల్పించడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతుంది. అట్లనే ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను కూడా పంచాయతీ జిల్లా పరిషత్లకు కేటాయిస్తామని చెప్పడం, దాన్ని నరేగాతోటి అనుసంధానం చేసుకొని స్వయంగా జిల్లా పరిషత్తులే నిధులు ఖర్చు పెట్టే రకంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశంగా మనకు కనపడుతుంది. ఆ రకంగా జరిగితే చాలా మంచి పరిణామమని చెప్పాలి. ఎందుకంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు వాళ్ళు అభివృద్ధిలో భాగంగా ప్రజలకు చాలా మేర కనపడతలేదు నిజానికి కూడా. కానీ అట్లా కనపడాలన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని నిధులు విధులు అనేటివి ఖచ్చితంగా ఉండాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి గారిని మొన్న వాళ్లకు చెప్పినట్టున్నది. అట్లా జరిగితే చాలా మంచిది. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే మనం ఈ పట్టణ ప్రగతి లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి అనే కార్యక్రమాలతోటి అద్భుతంగా మార్పులు మాత్రం గత 2 సంవత్సరాల నుంచి అనేకం జరిగినాయి మనం చూస్తున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల వసతి కావచ్చు, లేదంటే సీసీ రోడ్లు, లేదంటే డ్రైనేజ్ సిస్టము, నర్సరీలు, అదేంది మన ప్రకృతి వనాలు, ఈ రకంగా డంపింగ్ యార్డులు, అనేక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ మనకు కనపడుతున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్గా తెలంగాణ గ్రామాలు కనపడుతున్నాయి అనడం అనుమానం లేదు. అయితే వీటిని, ఈ కార్యక్రమాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులకే అప్పగించడం, వాళ్ళు కూడా వాళ్ళ విధుల్లో చాలా యాక్టివ్గా పనిచేసే రకంగా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ఇవ్వడం, అన్నీ సర్పంచులు కావచ్చు, వార్డ్ మెంబర్లు కావచ్చు, లేదంటే ఎంపీటీసీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకు చేతి నిండా ఈ ప్రభుత్వం పని కల్పించిందని చెప్పాలి. ప్రజల భాగస్వామ్యాన్ని కూడా అందులో చేర్చారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా గతంలో ప్రజాప్రతినిధులు ఎన్నికైతే మా బాధ్యతలు ఏముండవు అనే రకమైనటువంటి దూరం నుంచి ఒక నూతన వరవరికి ఈ సర్పంచులను కానీ వార్డ్ మెంబర్లను కానీ బాధ్యతలు చేస్తూ కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి అద్భుతంగా కనపడుతున్నాయి కూడా మనకు. చాలా మేరకు యాక్టివేషన్ అనేది పొలిటికల్ యాక్టివేషనే కాకుండా వాళ్ళు పనులు చేసే పద్ధతికి కూడా కొంత సహకారం అందిందని చెప్పాలి. దాంతో పల్లెలు కూడా చాలా బాగుపడ్డాయి. ఇంకొకటి పట్టణ ప్రగతి కూడా భాగమైంది. అట్లనే ఇప్పుడు జిల్లా పరిషత్తులు లేదంటే మండల పరిషత్తులు కూడా చాలా యాక్టివ్గా కనపడాలన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని నిధులు అనేటివి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్నే ముఖ్యమంత్రి గారు మన వివరించి వాళ్ళకు జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తున్నది. అది మంచి పరిణామం. స్థానిక ప్రభుత్వాల మీద జరగాల్సిన వాళ్ళు చేయాల్సిన పనుల గురించి గత 2 సంవత్సరాలుగా మాత్రం మనం ఖచ్చితంగా అనేక పనులను గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చూడగలుగుతున్నాం. అది మంచి పరిణామం. గతంలో లాగా కేవలం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు కానీ దేనికి కానీ శాసనసభ్యులు లేదంటే లోక్సభ సభ్యులు వాళ్ళే ప్రాతినిధ్యం వహించి వాళ్ళే చేస్తున్నట్టుగా ప్రజలకు కనపడేది. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న సర్పంచ్ పాత్ర మాత్రం అద్భుతంగా ఇప్పుడు తయారైంది. వాళ్ళు స్వయంగా పనిచేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడుతున్నాయి. ప్రభుత్వం ట్రాక్టర్ల వసతిని కూడా కల్పించింది. అది నర్సరీలకు కావచ్చు, లేదంటే చెత్త డంపింగ్ యార్డ్ల కోసం కావచ్చు, మిగతా కార్యక్రమాలకు ట్రాక్టర్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొకటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా అబ్జర్వేషన్ సర్పంచులే చేయడం, అంటే ప్రతి ఇంటికి నీళ్ళు అందుతున్నాయా లేదా అని. ఇటువంటి మౌలిక సదుపాయాలు మాత్రం చాలా అద్భుతంగా గడిచిన 2 సంవత్సరాల్లో మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఇది జిల్లా పరిషత్లకు కూడా అటువంటి విధులు నిధులను చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని పకడ్బందీగా అమలు చేస్తే మరింత బాగుంటుందని మనం భావించవచ్చు. రైట్ వీరేశం గారు, మీరు కూడా ప్రజాప్రతినిధిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో
గతంలో ఉండే జిల్లా పరిషత్తుకి కొంత బలోపేతంగా ఉండే కానీ తర్వాత తర్వాత కాలంలో అవి బలహీనపడుతూ వచ్చే జిల్లా పరిషత్తు కానీ మండల పరిషత్తులు కానీ కానీ ముఖ్యమంత్రి గారు ఫోకసింగ్ పెట్టారు వాటిని కూడా బలోపేతం చేయాలి అనేటువంటిది మొన్న జెడ్పీ చైర్మన్ తో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది నిన్న ఆ శాఖ మీద రివ్యూ చేసి నిధులు ఇవ్వాలని సంకల్పించారట్టుగా కూడా మనం చూస్తున్నాం పివి గారు గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిండు విషయం ఏందంటే గతంలో ఉండేటువంటి జిల్లా పరిషత్తులు వాటి పనితీరు అవి ఎంతో గొప్పగా పనిచేసే జిల్లాలో ఉండే టీచర్ల ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకుంటే అనేక అంశాల్లో కూడా జిల్లా పరిషత్తులే కీలకంగా ఉండేవి దాంతోపాటు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులను మానిటరింగ్ మండల పరిషత్తులు గ్రామ స్థానిక సంస్థల్ని మానిటరింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు చాలా గొప్పగా పనిచేసేది ఒక వెలుగులాగా ఉండేటువంటి పరిస్థితి ఉండే అవన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి నిర్వీర్యమైపోవడం మూలంగా ఒక ప్రేక్షక పాత్ర పోషించేటువంటి పరిస్థితిలో స్థానిక సంస్థలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మొన్న తీసుకొచ్చినటువంటి పంచాయతీ చట్టం కానీ అనేక చట్టాలను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకొని స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధి అనేటువంటిది మనం వేగంగా చేసుకోవడానికి పారదర్శకంగా జరగడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పిండు అందులో భాగంగానే ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్లతో మాట్లాడి వారి ద్వారా జిల్లా పరిషత్తుల్ని అభివృద్ధి చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని జిల్లా పరిషత్తుల్ని బలోపేతం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు రైట్ వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం